నమస్కారం, దరహాసా బ్లాగ్కి స్వాగతం. ఇప్పటి వరకు నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మనం ఈరోజు తెలుసుకునే విషయము తులసి యొక్క ప్రాముఖ్యత. మన ఇళ్లలో ముఖద్వారానికి ఎదురుగా పెరటిలో తులసి కోట పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాం. ప్రతిరోజు తులసి దేవికి పూజ చేసి నైవేద్యం పెడుతూ ఉంటాం. తులసిమాత చాలా పవిత్రమైనది. శ్రీమన్నారాయణుడికి చాలా ప్రియమైనటువంటి శ్రీ మహాలక్ష్మియే తులసి. తులసిని పూజించి నమస్కరించినచో సాక్షాత్తు ఆ శ్రీలక్ష్మి, అలాగే శ్రీమన్నారాయణులని పూజించినట్లే. అలాగే తులసి యొక్క మొదలయ్యందు సర్వతీర్థములు, మధ్యభాగాన సర్వదేవతలు, అగ్రభాగాన వేదాలు అని, అంటే వేదాలు ఉంటాయని చెప్పేసి మనకి మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే తులసి యొక్క పైభాగం అగ్రభాగాన సాక్షాత్తు బ్రహ్మదేవుడు, మధ్యభాగాన శ్రీ మహావిష్ణువు, కాండమునందు మహేశ్వరుడు, శాఖలలో అష్టదిక్పాలకులైనటువంటి ఇంద్రుడు, వరుణుడు, యముడు, అగ్ని, వాయువు, కుబేరుడు, నైరుతి, ఈశానుడు నివసిస్తారు. అంతేగాక గాయత్రి, లక్ష్మి, సరస్వతి, సచీదేవుల నివాస రూపమే మనకి తులసి రూపం అన్నమాట. శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైనది తులసి. అందువలన ప్రతినిత్యము మనం దాన్ని అర్చిస్తూ ఉంటాం. అలాగే ప్రతి కార్యక్రమాల్లో, అంటే విష్ణు పూజలలో ప్రధానంగా తులసిని వాడుతూ ఉంటారు. ప్రతిరోజు శ్రీవారి అష్టోత్తర నామార్చన ప్రారంభానికి ముందు అర్చక స్వామివారు శ్రీవారి అష్టోత్తర శతనామార్చనను సంకల్పించి ఓం వెంకటేశాయ నమః అని వరాహ పురాణమునందలి అష్టోత్తర శతనామాలను పఠించుచు ప్రతి నామం చివరన తులసీ దళములను భక్తితో శ్రీవారి పాద పద్మములయందు ఉంచుతారు. తిరుమల వాస గోవింద, తులసి వనమాల గోవింద, గోవిందా హరి గోవింద, గోకులనందన గోవింద. ప్రాతకాలమున పురుషులు మాత్రమే తులసీ దళమును కుడి చేత్తో కోయవలను. మూడు దణాలకు మించి ఎవరూ కోయరాదు. ద్వాదశి శ్రవణ నక్షత్రములయందు, అమావాస్య పౌర్ణమి తిథులయందు, మంగళవారము శుక్రవారాలయందు, మధ్యాహ్నము సాయంత్రము రాత్రి వేళల్లో తులసీ దళాలను కోయరాదు. గ్రహణ సమయమునందు, నిషిద్ధ సమయములయందు పవిత్ర తులసీ పత్రములను కోయరాదు. అవసాన దశయందు తులసీ తీర్థమున నోటిలో పోయడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుందని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే చాలా చాలా ముఖ్యమైనటువంటిది తులసి అన్నమాట. తులసి బృంద, బృందావని, విశ్వపూజిత, విశ్వపావన, పుష్పసార, నందిని తులసి, కృష్ణసేవిత, తులసి నామాష్టకమును గనక మనం భక్తితో పఠించిన వారికి అశ్వమేధ యాగము చేసినటువంటి పుణ్యఫలం అనేది దక్కుతుంది. ఇదేనండి తులసి యొక్క ప్రాముఖ్యత. మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. నమస్కారం.